వెల్కమ్ టు ద వీడియో. గోరింటాకు ఎందుకు ఎర్రగా పండుతుంది? దీన్ని హెన్నా, ఈజిప్షియన్ ప్రిమేట్, మెహందీ అనే పేర్లతో పిలుస్తాము. సుమారు 5,000 సంవత్సరాల క్రితం నుండే మానవులు దీన్ని ఉపయోగిస్తున్నట్టు ఆధారాలున్నాయి. దీని శాస్త్రీయ నామము లాసోనియా ఇనర్మిస్. ఇది లైత్రేసి కుటుంబానికి చెందినటువంటి మొక్క. ఈ పుష్పించే మొక్కను హెన్నాడైగా ఉపయోగిస్తారు. దీని ఆకులు గోరింటాకుగా వాడతారు. చర్మము, జుట్టు, గోళ్లకు రంగుగా ఉపయోగిస్తారు. సిల్క్, ఉన్ని, లెదర్ వంటి పదార్థాలకి రంగు అద్దడానికి ఈ హెన్నాని ఉపయోగిస్తారు. ఇది ఒక పెద్ద పొదలాగా సుమారు 20 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. ఈ మొక్క ఆకులని అమీబిక్ డిసెంటరీ, డయేరియా, స్త్రీలలో ఋతు సంబంధ సమస్యల నివారణలో, బ్యాక్టీరియా మరియు శిలీంధ్ర నాశకానిగా, చర్మ సంబంధ వ్యాధుల నివారణలో, పుండ్లు, అల్సర్ వంటి వ్యాధుల నివారణలో విరివిగా వాడతారు. దీని యొక్క రసాయన స్వభావాన్ని తెలుసుకుందాం. లాసోన్ ఆల్ఫా మరియు బీటా అయోనోన్స్, ఓలిక్ ఆమ్లము, లినోలిక్ ఆమ్లము, స్టియరిక్ ఆమ్లము, గాలిక్ ఆమ్లము, ఫ్లెవనాయిడ్లు, టానిన్లు, మ్యూసిలేజ్, జిలాటిన్ వంటి పదార్థాలు ఈ మొక్కలో ప్రధానంగా ఉన్నటువంటి రసాయనిక పదార్థాలు. ఇందులో అతి ప్రధానమైనది లాసోన్. దీని చర్యా ప్రభావాన్ని తెలుసుకుందాం. దీన్ని హెన్నోటోనిక్ ఆమ్లము లేదా న్యాచురల్ ఆరెంజ్ లేదా 2-హైడ్రాక్సీ-1-4 నాఫ్తోక్వినోన్ అని కూడా పిలుస్తాం. ఇది దీని యొక్క నిర్మాణము. దీని యొక్క రసాయనిక సంకేతము C10H6O3గా పిలుస్తాము. మరి గోరింట పండడం అంటే ఏంటో తెలుసుకుందాం. మన చర్మము, గోర్లు, జుట్టులో ఉండే కెరాటిన్ అనేటువంటి ప్రోటీన్, మొక్క ఆకుల్లో ఉండే లాసోన్ అనేటువంటి పదార్థంతో చర్య జరిపి బలమైన ఎరుపు మచ్చ ఏర్పడుతుంది. దీన్నే గోరింట పండడం అని అంటారు. అయితే ఈ గోరింట పండడం అనేటువంటి స్వభావము చర్మం పైన, అలాగే చర్మంలో ఉండేటువంటి కెరోటిన్ పైన ఆధారపడుతుంది. కొందరికి గాఢంగా, మరికొందరికి లేత వర్ణంలో పండుతుంది. దానికి కారణం ఏంటంటే లాసోన్ ఎంత ఎక్కువ చర్య జరిపితే అంత గాఢంగా పండుతుంది అని అర్థం. ఎరుపు, పసుపు, ఆరెంజ్ రంగులను ఇవ్వగలిగిన లాసోన్ ఆమ్ల పిహెచ్ వద్ద ఎక్కువ రంగుని ఇవ్వగలుగుతుంది. అందుకే బాగా పండడానికి మజ్జిగ, పెరుగు, నిమ్మకాయ, బెల్లం వంటి పదార్థాలను కలిపి అంటిస్తారు. లాసోన్ ఎక్కువగా యువి కిరణాలను శోషించడం వల్ల ఇది రసాయన చర్యను జరిపి ఎర్రగా పండుతుంది. దీనిని మైఖేల్ రియాక్షన్ లేదా మైఖేల్ అడిషన్ అని పిలుస్తారు. గోరింటలో ఉండే లాసోన్తో పాటు వాల్నట్లో ఉండే జుగ్లోన్, లితోస్పెర్మం అనే మొక్కలోని షికోనిన్, ఆల్కన్నా అనే మొక్కలోని ఆల్కనిన్, రంగునిచ్చే సహజమైన క్వినోన్లు, ఇవన్నీ కూడా వృక్ష సంబంధమైన సహజమైనటువంటి ఎరుపు రంగుని లేదా పసుపు రంగుని లేదా ఆరెంజ్ రంగుని ఇస్తాయి. నిన్హైడ్రిన్తో పాటుగా లాసోన్ని కూడా ఫోరెన్సిక్ ల్యాబ్లో
వేలిముద్రను కనిపెట్టడంలో వాడతారు. సబ్స్క్రైబర్స్ ఫర్ మోర్ వీడియోస్.